ప్రస్తుతం టీమిండియాకి దాదాపు 40 రోజుల సుదీర్ఘ విరామం దొరికింది. ఈ లాంగ్ హాలిడే తర్వాత భారత జట్టు మొదటగా బంగ్లాదేశ్తో స్వదేశంలో తలపడనుంది. అయితే బంగ్లాదేశ్తో 2 టెస్టు మ్యాచ్లను భారత జట్టు ఆడబోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరగబోయే ఈ టెస్ట్ మ్యాచ్ టీమిండియాకి ఎంతో కీలకం. అయితే ఈ సిరీస్ కంటే ముందు భారత జట్టుకి ఎటువంటి సిరీస్లు లేకపోవడంతో సెప్టెంబర్ 5 నుంచి 23వ తేదీ వరకు జరగబోయే దేశవాళీ సిరీస్ దులీప్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లు పాల్గొనాల్సిందిగా బీసీసీఐ ఆటగాళ్లకు సూచించింది. ఇలా చేస్తే ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ లభిస్తుంది అన్నది బీసీసీఐ ఆలోచన. దీంతో ఈ టోర్నీలో శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్లు పాల్గొనున్నారు. వీరితో పాటు భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లీ కూడా ఆడడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వెలుగులోకొచ్చాయి. ఇదిలా ఉంటే ఇదే టోర్నీలో మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశవాళీ క్రికెట్ ఆడని కారణంగా అతడిపై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని సిరీస్లకు ఇషాన్ కిషన్ ని బీసీసీఐ కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. దీంతో తప్పు తెలుసుకున్న అతడు త్వరలో జరగబోయే దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అదే జరిగితే ఇషాన్ కిషన్ ఎంట్రీ టీమిండియాలో కొంతమంది ఆటగాళ్లను కలవరపెట్టొచ్చు. ఆ ఆటగాళ్లు ఎవరూ కాదు, శ్రీకర్ భరత్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సంజు శాంసన్. శ్రీలంక వన్డే సిరీస్లో అవకాశం దక్కించుకున్న రాహుల్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. 3వ వన్డే మ్యాచ్లో ఆడిన పంత్ కూడా నిరాశపరిచాడు. పంత్ గైర్హాజరీలో టెస్ట్ మ్యాచ్ల్లో స్థానం దక్కించుకున్న భరత్ ఇప్పటివరకు ఎప్పుడూ గానీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లో అయితే ఆడలేదు. ఇక వన్డేలలో స్థానం దక్కడం కష్టంగా ఉన్న సంజుని టెస్టుల్లో ఎలాగూ ఎంపిక చేయరు. ఇటువంటి నేపథ్యంలో ఇషాన్ కిషన్ ఈ దేశవాళీ మ్యాచ్ల్లో రీఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకోగలిగితే అతడికి తప్పక బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కి బీసీసీఐ నుండి పిలుపు వస్తుంది. కిషన్ గనుక దులీప్ ట్రోఫీలో బాగా ఆడితే పంత్తో పాటు సెలెక్టర్లు ఇషాన్ కిషన్కి అవకాశం కల్పించి రాహుల్ని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇషాన్ కిషన్ దేశవాళీ మ్యాచ్లో ఆడి సత్తా చాటగలడా? అతడికి భారత్ జట్టులో తిరిగి అవకాశం దక్కుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.